హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఇప్పుడు మనకు వచ్చే నెల నుంచి అయితే ఆసర పెన్షన్లు కాస్త చేయిత పెన్షన్లుగా చేసి వృత్తులు వితంతులు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆసర పెన్షన్ల వెరిఫికేషన్ కూడా ప్రారంభమైంది. త్వరలో వెరిఫికేషన్ పూర్తవడంతో అర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ చేయిత పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయిత ఆసర పెన్షన్లు కాస్త చేయిత పెన్షన్లుగా పెంచి వృద్ధుల వితంతులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక వారందరూ ఎవరైతే ప్రజాపాలనలో చేయిత పెన్షన్లు అప్లై చేసుకున్నారో వారందరూ మీ బ్యాంక్ ఖాతాకు ఎంపీసీఐ లింక్ చేసుకోండి. ఎంపీసీఐ లింక్ అంటే ఏం లేదండి, ఆధార్ కార్డుకు ఫోన్ నంబరు, బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి. ఇది లింక్ చేసుకోవడం వల్ల మీకు ఈ చేయిత పెన్షన్ల డబ్బులు అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది. పాత వారు కాదండి, ఎందుకంటే వారు ఇదివరకే ఆసర పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వారికి ఎలాంటిది చేసుకోవాల్సిన పని లేదు, వారికి అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి. ఇక వెరిఫికేషన్ అయితే ప్రారంభమైంది, ఎందుకంటే చాలామంది అర్హత లేకున్నా కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. అటువంటి వారందరినీ పేర్లు తొలగించడానికి, అలాగే పెన్షన్ వెరిఫికేషన్కు సంబంధించి కూడా నోటిఫికేషన్లు కూడా పంపించడం జరిగింది. చాలామందికి ఇప్పటికే నోటిఫికేషన్లు అందాయి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపివేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్కు సంబంధించి నోటిఫికేషన్లు పంపించడం జరుగుతుంది. అప్పుడు మీరు అర్హత కాదు కాబట్టి మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. కొత్తగా పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే, ఈ వెరిఫికేషన్ అనేది ప్రారంభం చేశారు కాబట్టి చాలామంది లిస్టుల నుంచి పేర్లు తొలగిస్తారు, కొత్త లిస్టు తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఇక ఆగస్టు నుంచి కొత్త లిస్టులో పేర్లను తొలగించి కొత్త లిస్టు తయారు చేస్తారు కాబట్టి ఆ లిస్టు ప్రకారం అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దాదాపు 2 పెన్షన్లు చాలామంది తీసుకుంటున్నారు, వారందరినీ కూడా తొలగించడం జరుగుతుంది అంటూ చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు పడగానే వెంటనే తీసుకోండి, 2-3 నెలల దాకా అలానే ఉంచితే మళ్ళీ మీకు పెన్షన్ పడ్డా కూడా అవి ప్రభుత్వానికే తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కరీంనగర్లో కూడా ఒక వికలాంగుడికి పెన్షన్ అనేది రాకపోతే ఎందుకు రావట్లేదని ఆరా తీస్తే అతని పెన్షన్ అనేది ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 2-3-4 నెలల పెన్షన్ తీసుకోకుండా అలానే ఉంచడం వల్ల తన అకౌంటును ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయింది. యాక్టివేషన్ లేకుండా చేయడం ద్వారా ప్రభుత్వానికే తిరిగి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎవరు అలా చేయకండి, ప్రతి నెల మీ డబ్బులు తీసుకొని కావాలంటే అవి ఇంకో బ్యాంకులో వేసుకోండి అని చెప్పడం జరిగింది.